the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత సదాకాలం ఎల్లప్పుడూ మనతోనే ఉన్నది, ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు ప్రేమ గొప్పది. ఆయన కృప, ఆయన సన్నిధి సమస్తము ఉన్నతమైనవి. అందుచేత మనతో ఉన్న మన ప్రభువుని, మనలను అనుదినము కాపాడుతున్న రక్షకుడైన యేసు ప్రభువుని ఆరాధించి ఆయన నామాన్ని మనం గణపరచుకుందాం. హల్లెలూయా. ఎస్, ప్రతి ఒక్కరూ ప్రభునామాన్ని ఆరాధించాలి. ప్రతి ఒక్కరూ ప్రభునామాన్ని స్తోత్రాలు చెల్లించాలి. నీతో ఉన్న దేవుణ్ణి, నీలో ఉన్న దేవుణ్ణి, నిన్ను రక్షించిన, నిన్ను కాపాడిన, నిన్ను పోషిస్తున్న దేవుణ్ణి ఎల్లప్పుడూ ఎల్ల వేళలా ఆయన నామమును ఘనపరచాలి. ఎస్. ఇప్పుడు మనం అందరూ ప్రభు నామాన్ని ఆరాధించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్లో నాతో కలిపి మీరు ఏకీభవించాలి. నేను ఆరాధిస్తుండగా నాతో కలిపి మీరు ఆరాధించండి, స్తుతించండి. మీ ఇళ్లలో టీవీ ముందు కూర్చొని ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు, గణపరిచినప్పుడు మీలో దేవాదిదేవుడు గొప్ప ఆశీర్వాదాలను తీసుకొస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం, మనం అందరం ప్రభువుని ఆరాధిస్తాం. ప్రభువునే ఆరాధించాలి, ప్రభువునే కొనియాడాలి, ప్రభువునే మనం నమస్కరించాలి. ఎందుకంటే ఆయనే దేవుడు. ఎటువంటి అంధకార దురాత్మ శక్తులు నిన్ను వెంటాడినా, రోగాలు వెంటాడినా, బాధలు వెంటాడినా, ఇప్పుడు కరోనా వెంటాడుతుంది భూప్రపంచం అంతా. మనిషి బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు. గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది, రానున్న ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఎవరూ బయటికి వెళ్ళకూడదని. ఎంత భయంకరమైన రోజులు ఈరోజు మనల్ని చుట్టుముట్టాడుతున్నాయి. అందుచేత నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో ఉన్నాడు. మనలను మనతో పాటు మనం ప్రార్థించే ప్రతి ఒక్కరిని దీవించే దేవుడే ఉన్నాడు. ఆరాధించి ప్రభు నామాన్ని కనపరచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ఇక్కడే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. 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 దిక్కులేని నాకు తోడుగా ఉన్నాడు. దిక్కులేని నాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు, నా ప్రక్కనే 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 ఉన్నాడు. యేసయ్యా, 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 యేసయ్యా. ఇక్కడే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు వేసయ్యా. తండ్రి, మా పక్కలో ఉండే దేవుడు నాయన, నా తల్లి కంటేను, నా తండ్రి కంటేను, నా స్నేహితుల కంటేను, నా బంధువుల కంటేను అధికముగా ప్రేమించువాడు నువ్వు ఒక్కడే యేసయ్యా. నాయనా, కొన్ని సందర్భాలలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు నాయన, ఆయన ఈ లోకంలో నా అనేవారు ఎవ్వరూ ఉండరు తండ్రి. ఎవ్వరూ మాతో, మా ప్రక్కలో ఉండలేరు యేసయ్యా. నువ్వు మాత్రమే తండ్రి, నువ్వు మాత్రమే మా ప్రక్కలో ఉండే దేవుడు. ఒకవేళ వ్యాధిలో నేను పడి ఉన్నా, బాధలో నేను పడి ఉన్నా, సమస్యలో నేను ఇరుక్కున్నా,
ప్రభువా నువ్వు మాత్రం పక్కలోనే ఉంటావు యేసయ్యా, ఉండి మమ్మల్ని లేవనెత్తావు. అదే మానవులైతే, అదే చుట్టుపక్కల ఉన్నవారైతే అటువంటి సహాయం చేయలేరు తండ్రి. కష్టం వచ్చినప్పుడు దూరంగా ఉంటారు, బాధలు వచ్చినప్పుడు దూరంగా ఉంటారు. యేసయ్యా నువ్వు మాత్రమే తండ్రి మాతో, మాతో సదాకాలం ఎల్లప్పుడు ఉండే దేవుడు యేసయ్యా. స్తోత్రం నాయన, గొప్ప దేవా మీకు వందనాలు యేసయ్యా. అందరూ ప్రభు నామాన్ని ఆరాధించుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడ, ఈ లైవ్ ని వీక్షిస్తున్న నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, గణపరచు ప్రభువుని, ఆరాధించు ప్రభువుని. ఆయనే నీ విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ సహాయకుడు, ఆయనే నీకు ఆదరణ, ఆయనే నిన్ను చుట్టుముట్టిన ప్రతి తెగులు నుండి విడిపించువాడు, సర్వశక్తివంతుడు. ఆమేన్. ఎస్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ఆమేన్. అలసిన వేళలో, సొమ్మసిల్లిన వేళలో, అలసిన వేళలో, సొమ్మసిల్లిన వేళలో, అస్తము చాపావు నన్ను లేవనెత్తావు, అస్తము చాపావు నన్ను లేవనెత్తావు, లేవనెత్తావు నన్ను, లేవనెత్తావు, లేవనెత్తావు నన్ను, లేవనెత్తావు. ఇక్కడే ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు. యేసయ్యా, 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 యేసయ్యా. ఇక్కడ ఉన్నావు, నాతోనే ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, ప్రక్కనే ఉన్నావు. ఎస్, హల్లెలూయా. ఎంతో మంది నాయన ఈ కరోనా వైరస్ బాధపడి ప్రపంచం అంతా విలవిల కొట్టాడుతుంది యేసయ్యా. ప్రభువా ఈ ప్రపంచంలో నాయన, ఈ భారతదేశంలో ఈ కరోనా వైరస్ నుండి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి నాయన, రక్షించండి యేసయ్యా. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ఈ కరోనా వైరస్ కు సంబంధమైన దురాత్మ యేసు క్రీస్తు నామములో నశించిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రతి ఒక్కరిని కాపాడండి యేసయ్యా. అయినా మా రాష్ట్రాన్ని కాపాడండి యేసయ్యా, అయినా మా భారతదేశాన్ని కాపాడండి యేసయ్యా. ఇదిగో మా భారతదేశం మీద, మా రాష్ట్రాల మీద నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం యేసయ్యా. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక. రజా స్తోత్రం నాయన. గొప్ప దేవా మీకు వందనాలు యేసయ్యా, గొప్ప దేవా మీకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రజా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కన్నికరం గల దేవుడు నాయన, జాలి గల దేవుడు యేసయ్యా. నువ్వు ఒక్కడివే నాయనా ఈ వ్యాధి నుండి, ఈ వైరస్ నుండి విడిపించే సమర్థుడు, శక్తివంతుడు నాయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎవరు లేరని నే విలిపించి ఏడ్వగా, ఎవరు లేరని నే విలిపించి ఏడ్వగా, భుజము తట్టావు నేనున్నానన్నావు, భుజము తట్టావు నేనున్నానన్నావు, ఉన్నానన్నావు నేనున్నానన్నావు, ఉన్నానన్నావు నేనున్నానన్నావు. ఇక్కడే ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్. అందరూ ప్రభు నామన స్తోత్రాలు చెల్లించాలి. ఎవరు నిశ్శబ్దంగా ఉండకూడదు. నువ్వెంతగా ప్రభువును స్తుతిస్తావో, ఎంతగా ప్రభువును కొనియాడతావో, ఎంతగా నీవు, నీ కుటుంబము, నీ చుట్టూ వారందరూ ప్రభువు నామను గణపరిచి ఆరాధించి మహిమపరుస్తారో, అంతగా నువ్వు దేవుని యొద్ద నుండి దీవులు పొందుకుంటా నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవుని యొద్ద నుండి బలమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు.
ఎక్కడ స్తుతులు స్తోత్రాలు ఉంటాయో ఏ వ్యక్తి ఏ కుటుంబము ఏ సంఘం అయితే ప్రభువా నీ వైపు చేతులు ఎత్తి ప్రభువా ఆరాధిస్తారో స్తుతిస్తారో అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని ప్రసన్నత ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదర స్తుతించు ఆరాధించు ప్రభుని ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకో ప్రభు చేత మేలులు పొందుకో ప్రభు చేత ఆరోగ్యాన్ని పొందుకో ఆమేన్ థాంక్యూ లార్డ్ జీసస్ కాలము మారినా నీ ప్రేమ మారదు కాలము మారినా నీ ప్రేమ మారదు మారని ప్రేమలో కాపాడుచున్నావు మారని ప్రేమలో కాపాడుచున్నావు కాలము మారినా నీ ప్రేమ మారదు కాలము మారినా నీ ప్రేమ మారదు మారని ప్రేమలో కాపాడుచున్నావు మారని ప్రేమలో కాపాడుచున్నావు కాపాడుచున్నావు నన్ను కాపాడుచున్నావు కాపాడుచున్నావు నన్ను కాపాడుచున్నావు యేసయ్యా 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 ఇక్కడ ఉన్నావు నా ప్రక్కనే ఉన్నావు ఇక్కడ ఉన్నావు నా ప్రక్కనే ఉన్నావు ఇక్కడ ఉన్నావు నా ప్రక్కనే ఉన్నావు హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా 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 హల్లెలూయా లబషల కలందరి కిరీబుల నకలబోషరందర ప్రభు ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి యేసయ్య నాయనా ఈ గాస్పల్ టీవీ ద్వారా లైవ్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి యేసయ్య నాయనా ప్రభు అని ఉన్నతమైన రక్షణ కల్పించండి తండ్రి ఆశీర్వాదం అనుగ్రహించండి యేసయ్య వందనాలు యేసయ్య మీకు వందనాలు యేసయ్య ప్రతి ఒక్కరి మీద నీ కనికరం నీ కృప చూపించండి యేసయ్య నీ హస్తంలో నా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రాజా వందనాలు తండ్రి కాపాడు నాయన రక్షించు నాయన ఆశీర్వదించండి థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ గొప్ప దేవ మీకు వందనాలు సర్వశక్తివంతుడా మీకు వందనాలు యేసయ్య వందనాలు యేసయ్య దీవించి కాచి కాపాడండి యేసయ్య వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా మన ప్రభు గొప్ప దేవుడైన ఆయన సర్వశక్తివంతుడు ఆయన ప్రేమ సదాకాలం ఉంటుంది ఆయన రక్షణ సదాకాలం ఉంటుంది సదాకాలం ఉండే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అందరూ 91వ కీర్తన మనం తీసుకొని ప్రభు యొక్క వాక్యము ఏ విధంగా సర్విస్తుందో దానిని మనం ధ్యానించి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం పరిశుద్ధ గ్రంథం తెరిచారా హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఆయన గొప్ప దేవుడు ఆయనే నిన్ను నన్ను కాచి కాపాడే దేవుడు మనందరికీ ఆశీర్వాదము ఆయనే 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 హల్లెలూయా 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 ఇక్కడ 91వ కీర్తనలో కీర్తనకాడు ఈ విధంగా సెలవిస్తున్నాడు మహోన్నతిని చాటున నివసించువాడు రెండవదిగా సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు ఎస్ మహోన్నతిని చాటున సర్వశక్తుని నీడన ఇప్పుడు నీకు రక్షణ కలగాలి అంటే నీకు మేలు కలగాలంటే నీకు ఆశీర్వాదం కలగాలంటే
ఏదైనా దురాత్మ అంతకార శక్తి నుండి కాపాడబడాలంటే లేకపోతే ఏదో ఇప్పుడున్న ఈ కరోనా వైరస్ నుండి నీవు నీ కుటుంబం నీ దేశము కాపాడబడాలంటే ఏదో సాధారణమైన వ్యక్తి చాటున ఉంటే సరిపోదండి ఏదో చిన్న కార్యాన్ని మనం ఆశ్రయిస్తే చాటున ఉంటే సరిపోదండి నీ ఎదురున్న నీ ఎదురున్న బలమైన శక్తులను నీ ఎదురున్న బలమైన ఈ వైరస్ ను లేకపోతే అంధకార దురాత్మ శక్తులను ఎదుర్కోవాలంటే ఎదుర్కొని దానిని జయించాలి అంటే ఒక సాధారణమైన చాటున సాధారణమైన ఒక వ్యక్తి నీడను మనం ఉంటే చాలదండి వాటిని జయించే బలవంతుడైన వాటిని జయించే సర్వశక్తుడైన దేవుణ్ణి ఆశ్రయించాలి ఈ రోజు నిజమైన ఆశ్రయము ఎవరండి మహోన్నతుడు చాటున నివసించువాడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాదండి ఆయన మహోన్నతుడు ఇంకొక మాట సెలవిస్తుంది నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థిస్తున్న దేవుడు సర్వశక్తివంతుడు భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడైన అందుచేత భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుణ్ణి ఈరోజు మనం వేడుకున్నట్లయితే ప్రార్థించినట్లయితే ఆశ్రయించినట్లయితే ఆయన చాటుకు వచ్చినట్లయితే తప్పనిసరిగా నీకు విడుదల లభిస్తుందండి ఆశీర్వాదం లభిస్తుందండి ఆమేన్ ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని ఆయనను ఆశ్రయించిన ఏ ఒక్కరిని ఆయన వైపు చేతులు చాపిన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు మహోన్నతుడు నా దేవుడు సర్వశక్తివంతుడు ఆమేన్ హల్లెలూయా నా ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడైతే ఆయన చాటున ఉంటావో ఆయన నీడలో నువ్వు ఉంటావో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు ఈరోజు ఆయన చాటున ఉన్నవారికి ఆయన నీడలో ఉన్నవారికి దేవుడు శాంతి సమాధానము ఆరోగ్యము మేలులతో తృప్తిపరిచే ఆయనని వారందరినీ ఆశీర్వదించే దేవుడే ఉన్నాడండి రా నా ప్రభు చెంతకు మొరపెట్టు మహోన్నతుడైన యేసు ప్రభుకి మొరపెట్టు సర్వశక్తివంతుడైన యేసు ప్రభుకి రజా నన్ను చుట్టుముట్టిన ఈ వైరస్ నుండి ఈ వ్యాధి నుండి నన్ను కాపాడు నా కుటుంబాన్ని కాపాడు నా రాష్ట్రాన్ని కాపాడు నా దేశాన్ని కాపాడని రా ప్రభు చెంతకు మొరపెట్టు ప్రభువుని తప్పనిసరిగా ప్రభు విడిపించి విమోచించి ఆ వైరస్ ను అణగద్రొక్కి నీకు గొప్ప ఆశీర్వాదాన్ని అందిస్తాడు ఎస్ హల్లెలూయా దానియేలు గ్రంథంలో కూడా 9:19 ఇలా సెలవిస్తుంది ప్రభువా ఆలకింపుము ప్రభువా క్షమింపుము ప్రభువా ఆలస్యం చేయక చెవి యొక్క నా మనవి ఆలకింపుము నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని ఎస్ ప్రభువా ఆలకించు ప్రభువా క్షమించు ప్రభువా ఆలస్యం చేయకుండా చెవియొగ్గి మా ప్రార్థన ఆలకించి ఈ పట్టణాన్ని ఈ దేశాన్ని కాపాడు ప్రభువా లేకపోతే సర్వనాశనం అయిపోతుంది యేసయ్య ప్రభువా నువ్వే ఈ పట్టణాన్ని కాపాడాలి ప్రభువా నువ్వే ఈ దేశాన్ని కాపాడాలి ప్రభువా నువ్వే ఈ ప్రపంచాన్ని కాపాడాలి ప్రతి మానవుని కాపాడాలి నువ్వే ప్రభు ఆలస్యం చేయదు యేసయ్య ఆలస్యం చేయొద్దు దేవ ఆలస్యం చేయొద్దు వెంటనే రా ప్రభువా మా మొర విను ప్రభువా చెవియొగ్గి మా మనవి ఆలకించు చెవియొగ్గి మా ప్రార్థన ఆలకించు యేసయ్య ఈ పట్టణాన్ని కాపాడు ప్రభువా అని భక్తుడు ప్రార్థించడము పరిశుద్ధ లేఖనం సెలవిస్తుందండి ఈరోజు ప్రార్థించాలండి గవర్నమెంట్ నానా ప్రయత్నాలు చేస్తుంది ఈ వైరస్ నుండి కాపాడడానికి వైరస్ నుండి ప్రతి ఒక్కరిని రక్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది సతమతం అవుతుంది
ఈరోజు ఈరోజు నువ్వు అటువంటి వ్యాధి నుండి నువ్వు రక్షించబడడానికి ప్రార్థించు ప్రభువుని. ఎస్ హల్లెలూయా. ద నేమ్ ఆఫ్ జీసస్. ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గాస్పల్ టీవీ ద్వారా ఈరోజు ఈ లైవ్ లో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ యవన తమ్ముడు యవన చెల్లి, ప్రపంచమంతట బాధిస్తున్న ఈ కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ఆమేన్. ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ఇంట్లో కూర్చుంటే సరిపోదండి, ప్రార్థించు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రార్థించు. ఎందుకంటే ఈరోజు నీ నా మనందరి ప్రార్థనలు విని ప్రభు మన దేశానికి గొప్ప విడుదల ఇవ్వాలి. ఆమేన్. ఆయనే విడుదల ఇచ్చువాడు. ఈ దేశాన్ని కాపాడాలి అంటే కేవలము నా దేవుడైన యేసు క్రీస్తు వలన మాత్రమే. యేసయ్యా నీ కనికరం చూపించని ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా ప్రభు యొక్క కనికరము ప్రజలందరి మీద ఎటువంటి భేదభావాలు లేకుండా మనం ప్రార్థించిన వెంటనే ఆయన విమోచన కలగజేస్తాడండి. హల్లెలూయా. కింద వాక్యాలు మనం చూస్తున్నాము. ఆయన అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. ఎస్, ఆయనే నాకు ఆశ్రయం. ఇంకెవ్వరూ లేరండి. ఈ లోకంలో నిజమైన ఆశ్రయము, నిజమైన నీడ, నిజమైన రక్షణ ఆయనే. ఇంకెవరూ లేరండి. ఎవరు నమ్మినా మోసమైపోతాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు రక్షణ కలగదండి. యేసే ఆయనే నాకు ఆశ్రయము. ఎస్, నిన్ను చుట్టుముట్టిన వ్యాధి బాధల నుండి విడిపించడానికి ఆయనే నీకు సరైన చోటు, సరైన రక్షణ, సరైన ఆశీర్వాదము. ఆమేన్. హల్లెలూయా. కింద కొన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎస్, ఏంటి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు రాదండి. తర్వాత కింద వాక్యంలో చూస్తున్నాము, ఆయనే తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కలతో నిన్ను కప్పుతాడండి. ఆ రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుందండి. చూసారా, ఆయనే నాకు ఆశ్రయమని చెప్పిన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడంట దేవుడు. ఆయన రెక్కల క్రింద ఉన్నప్పుడు ఏ తెగులు నీకు సోకదండి, ఏ తెగులు నీకు రాదండి. ఇప్పుడున్న తెగులు ఎలాదంటే ముట్టుకుంటే చాలంట. ఆ వ్యాధి సోకిన వాడు ఎక్కడైనా ఒక స్థలం ముట్టుకున్నప్పుడు దాన్ని మనం ముడితే, మన చేతి కంటూ మనం ఎక్కడైనా ముట్టుకుంటే, ఇటువంటి వైరస్, భయంకరమైన వైరస్. నేను చిన్నప్పటి నుండి ఇంతవరకు నేను ఇలాంటి వైరస్ని ఇదే మొట్టమొదటిసారిగా చూడడం. అందుచేత నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మహోన్నతుని చాటుకురా. ఆయన రెక్కల క్రిందకు రా. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలతో నిన్ను కప్పునప్పుడు నీకు ఎటువంటి తెగులు, అంటే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన విడిపించును, రక్షించును, కాపాడును. ఆమేన్. ఆయన రెక్కల క్రింద నీకు సరైన రక్షణ కలుగుతుందంట నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నా చెంతకు రా, నేనే నిన్ను నాశనకరమైన తెగుల నుండి కాపాడే దేవుడని. ఆయన రెక్కలతో కప్పుతాడండి. ఆయన రెక్కలతో కప్పినప్పుడు ఏ తెగులైనా రాగలదా? ఒకవేళ వచ్చినా మొదటగా ఎవరిని తాకాలండి? ఆయన తాకి నీ దగ్గరకు రావాలి. మహోన్నతిని చాటున నివసించువాడు. మహోన్నతిని చాటున అంటే నువ్వు ఆయన ముందుంటాడో ఆయన వెనక నువ్వు ఉంటావు. ఏ వైరస్ వచ్చినా, ఏ శత్రువు వచ్చినా, ఎటువంటి నాశనం వచ్చినా ఫస్ట్ నీ ముందున్న వ్యక్తిని తాకి ఢీకొని దాటి రావాలండి. చాటున ఉండాలి.
నువ్వు ఆయన చాటున ఉన్నావు కాబట్టి నీకు ఏ తెగులు ఏ నాశనము రానివ్వడు రానివ్వడు ఆమేన్ హల్లెలూయా ఏ తెగులు ప్రభు నీకు రానివ్వకుండా ఆయన చూసే గొప్ప దేవుడండి గొప్ప దేవుడండి అంతే కదా కింద వాక్యాలు ఇలా చెప్తున్నాడు ఆయన రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగంకైనను నీవు భయపడకుందువు చూడండి అది రాత్రన్న రాగిని పగలన్న రాని మధ్యాహ్నమన్న రాని మధ్యాహ్నం పాడుచేయు రోగముకైనను రాత్రి వేళ కలుగు భయంకైనను అది రాత్రన్న రాని పగలన్న రాని ఏ సమయమన్న రాని ఎలాగైనా రాని నువ్వెవరు చాటును ఉన్నావు మహోన్నతుని చాటును ఉన్నావు ఎవరు రకరకంగా ఉన్నావు ఎవరి నీడన ఉన్నావు సర్వోన్నతుని నీడలో ఉన్నావు ఆయన రెక్కల క్రింద నువ్వు ఉన్నావు పగలొస్తే ఏంటి మధ్యాహ్నం వస్తే ఏంటి రాత్రి వస్తే ఏంటండి ఎప్పుడొచ్చినా నువ్వు భయపడవలసిన అవసరమే లేదు కింద వాక్యాలు మనం చూస్తున్నాము నీ నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్క 10000 మంది కూలినను అపాయం మాత్రం నీ యొద్దకు రాదు 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 ఒక పక్క 1000 మంది పడినా ఇంకొక పక్క 10000 మంది కూలినా చూడండి ఇప్పుడు వాక్యం మనం పేపర్ ఏ న్యూస్ పేపర్ చదివినా ఏ టీవీ వార్త చదివినా ఏ ఛానల్ ఏ యూట్యూబ్ ఏ ఫేస్బుక్ లో చూసినా కరోనా వైరస్ ఎక్కడ చూసినా ఆ దేశంలో ఇంతమంది చనిపోయారు ఈ దేశంలో ఇంతమంది చనిపోయారు ఈ దేశంలో వైరస్ ఇంతమందికి సోకింది అలా ఇలా అని ఓ భయపడి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారండి భయంకరంగా భయపడుతున్నారండి మరణ భయంతో ఉంది ప్రపంచం అంతా ఇప్పుడు చెప్పుకోవాలంటే మరణ భయంతో ఉంది మనుషులతో వస్తుందా గాలితో వచ్చేస్తుందా ఎలా వచ్చేస్తుందో తెలియదు భయంకరంగా బాధపడుతున్నారండి అయితే వాక్యం సెలవిస్తుంది అది మధ్యాహ్నం అయినా అది రాత్రి అయినా అది పగలైనా ఏ రోగమైనా నీ చెంతకు రానివ్వనని వాక్యం సెలవిస్తుంది ఒక పక్క 1000 మంది పడినా ఇంకొక పక్క 10000 మంది పడినా కూలినా ఏ అపాయము నీ యొద్దకు రాదు ఆమేన్ ఏ అపాయం నీ యొద్దకు రాదు హల్లెలూయా ఎందుకు చెప్పండి ఎందుకు ఒక పక్క 1000 మంది కూలిపోతున్నారు ఒక పక్క 10000 మంది కూలిపోతున్నారు ఎక్కడ చూసినా మరణ వార్త నీకు మాత్రం ఏ అపాయము నీ యొద్దకు రానివ్వడు దేవుడు ఆమేన్ రాదు ఎందుకు చెప్పండి మహోన్నతిని చాటున నువ్వు ఉన్నావు సర్వశక్తుని నీడలో నువ్వు ఉన్నావు ఆయన రెక్కల క్రింద నువ్వు ఉన్నావు భక్తుని అంటున్నాడు ఆయనే నాకు ఆశ్రయం ఆయన ఆశ్రయ దుర్గంలో నువ్వు ఉన్నావు ఆయన కోటలో నువ్వు ఉన్నావు ఆయనే నాకు కేడము హల్లెలూయా ఆయనే నాకు కేడము ఆయనే నాకు కోట ఆయన నా దేవుడు ఆయనే నా ఆశ్రయము ఎస్ ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ మీద యేసు రక్తము ఉన్నది యేసు రక్తంలో పోక్షించబడిన ప్రతి ఒక్కరిని ప్రభువు రక్షిస్తాడు హల్లెలూయా యేసు రక్తంలో రక్షణ యేసు రక్తంలో స్వస్థత యేసు రక్తంలో విడుదల విమోచన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉన్నదండి హల్లెలూయా ఈ వాక్యం వింటే నా ప్రియ సహోదరి సహోదరుడ ఎవరైనా కావచ్చు యేసయ్యా అని పిలు మొరపెట్టు తప్పనిసరిగా ఆ మహోన్నతుడైన యేసు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి గురించి బాధపడాల్సిన అవసరమే లేదు తప్పనిసరిగా నిన్ను విడిపించి ఆశీర్వదిస్తాడు అంత గొప్ప దేవుడు మహోన్నతిని చాటిన ఉండు సర్వశక్తుని నీడలోను ఉండు ఆయన రెక్కల క్రింద ఉండు ఆయన ఆశ్రయ దుర్గములను ఉండు ఆయన కోటలో ఉండు ఏ అపాయము నీ యొద్దకు ఆయన రానివ్వడు ఏ అపాయము నీ యొద్దకు ఆయన రానివ్వడు రాదు కూడా అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమేన్ హల్లెలూయా
నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నిన్ను గుడారం సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎస్, చూడండి, ఏ అపాయమును నీ ఎద్దకు రానివ్వకుండా తన దూతలను పంపించి నీకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరని వాక్యం సెలవిస్తుంది. అందుచేత ఆ కింద వాక్యాలు మనం చూసుకున్నప్పుడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నా దేవుడని నాతో ఉంటారో, నన్ను ఆరాధిస్తారో, నన్ను స్తుతిస్తారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే యేసే రక్షకుడని పిలుస్తారో, యేసే దేవుడని పిలుస్తారో, యేసే నా ఆశ్రయ దుర్గమని మొరపెడతారో, వారిని నేను తప్పించేదను. ఆమేన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, అతడు నన్ను ఆరాధిస్తున్నాడు గనక, అతడు నేనే దేవుడని పిలుస్తున్నాడు కాబట్టి, అతడు నా వైపే చేతులు చాపుతున్నాడు కాబట్టి నేను ఆయన తప్పనిసరిగా తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరుస్తాను, ఆయన విడిచిపెట్టను. నా నామాన్ని ఎరిగిన దేవుడు, నా నామాన్ని ఎరిగిన వాడు, నన్ను ప్రార్థించిన వాడు, నన్ను గణపరిచిన వాడు, నన్ను ఆరాధించిన వాడు, నేనే రక్షకుడని, నేనే దేవుడని, నేనే మహోన్నతిని పిలిచిన వాడు కాబట్టి నేను ఆయన తప్పించి ఆయన గణపరిచి నేను ఆయన మొరపెట్టగా నేను ఆయనకు ఉత్తరం ఇస్తానని వాక్యం చక్కగా చెలవిస్తుందండి. శ్రమంలో నేను అతనికి తోడే ఉంటాను. ఈరోజు మనుషులు చూసినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు విడిచిపెడతారు. అయితే ఎవరైతే నన్ను ఎరిగి, ఎవరైతే నన్ను ప్రేమించి, ఎవరైతే ఆయనే దేవుడని, ఆయనే సత్యము మార్గం జీవమని ఆరాధిస్తారో, నేను వారిని శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు చుట్టుముట్టినప్పుడు నేను విడిచిపెట్టను, నేను వారికి ఉత్తరమిచ్చేదను. శ్రమంలో నేను అంత తోడే ఉంటాను, వారిని విడిపించి, వారిని గొప్ప చేసి, వారికి దీర్ఘాయువు. సాతాను మరణంతో ప్రతి ఒక్కరిని వెంటాడుతుంటే నా దేవుడు దీర్ఘాయువు, దీర్ఘాయుస్సు, జీవాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడుతున్నవాడు మన ప్రభు యేసుక్రీస్తు. ఆమేన్. నా రక్షణ అతనికి తృప్తి, నా రక్షణ అతనికి చూపించేదను. ఎస్, ఎవరైతే మహోన్నతిని చాటున, ఎవరైతే ఆయన నీడలో, ఆయన ఆశ్రయ దుర్గములో, ఆయన కోటలో, ఆయనే దేవుడని ఆయన చెంతకొస్తారో, ఆయనే నమ్మి ఆయన చూసి మొరపెడతారో, తప్పనిసరిగా వారందరికీ ఆయన రక్షణ చూపిస్తాడని ఈ 91వ కీర్తనలో చివరి మాట చెలవిస్తుందండి. వారందరికీ నా రక్షణ చూపిస్తాను, వారందరినీ నేను రక్షిస్తాను, వారందరినీ నేను కాపాడుతాను. ఎస్, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నామములో రక్షణ ఉన్నది, యేసు నామములో ప్రతి ఒక్కరికి రక్షణ ఉన్నది. ఆయన వైపు చేతులు చాపిన వారికి ఆయన రక్షణ చూపిస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుచేత యేసు ప్రభు వైపు చేతులెత్తు, మహోన్నతుడైన యేసు వైపు చేతులు చాపి ప్రభు నన్ను రక్షించు కాపాడని మొరపెట్టినట్లే తప్పనిసరిగా నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి యేసయ్య, ఆశీర్వదించండి యేసయ్య. నీ దయగల హస్తం, నీ సన్నిధి, నీ ప్రసన్నత ప్రతి ఒక్కరికి తోడే నడిపించండి. నాయనా ప్రభువా, నీలోనే రక్షణ, నీలోనే విడుదల, నీలోనే స్వస్థత, నీలోనే మేలులు, నీలోనే శాంతి సమాధానం ఉన్నది కాబట్టి రాజా యేసయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభు రక్షించి కాచి కాపాడండి. ప్రపంచమంతా వెంటాడుతున్న ప్రభు దురాత్మ అనే వైరస్, కరోనా వైరస్ నుండి ప్రతి ఒక్కొక్కరిని, ప్రతి కుటుంబాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కాచి కాపాడండి. యేసయ్యా, బ్రతిమాల్చున్నాము తండ్రి. కనికరం, నీ కనికరం, నీ జాలి చూపించేసయ్యా. నీ దయగల హస్తం మాకు తోడే నడిపించండి, దీవించండి. మీరే కాచి కాపాడండి. ఇక వందనాలు స్తోత్రాలు తండ్రి, ఇక వందనాలు స్తోత్రాలు, ఇక వందనాలు స్తోత్రాలు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు ఒక గొప్ప శుభవార్త. లివింగ్స్టన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ లివింగ్స్టన్ గారు మరియు సిస్టర్ లతా లివింగ్స్టన్ గారు ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు కల్వరీ స్వస్థత అనే లైవ్ కార్యక్రమం గాస్పెల్ టీవీలో మీతో ముఖాముఖిగా మాట్లాడనై ఉన్నారు.
ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబంలో శాంతి లేక బాధపడుతున్నారా? దురాత్మ అంధకార శక్తులతో పీడింపబడుతున్నారా? వ్యాపార రంగంలో నష్టాలు పాలయ్యారా? మీరు ఎటువంటి సమస్యలతో సతమతమవుతున్నా సరే గాస్పల్ టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు ప్రసారమయ్యే లైవ్ కార్యక్రమంలో దైవజనులు పాస్టర్ లివింగ్స్టన్ గారు మరియు లతా లివింగ్స్టన్ గారు మీ కొరకు మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి ఆశీర్వదించెదరు. ప్రేక్షకులకు ఒక గొప్ప శుభవార్త. లివింగ్స్టన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ లివింగ్స్టన్ గారు మరియు సిస్టర్ లతా లివింగ్స్టన్ గారు ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు కల్వరి స్వస్థత అనే లైవ్ కార్యక్రమం గాస్పల్ టీవీలో మీతో ముఖాముఖిగా మాట్లాడనయ్యున్నారు. ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబంలో శాంతి లేక బాధపడుతున్నారా? దురాత్మ అంధకార శక్తులతో పీడింపబడుతున్నారా? వ్యాపార రంగంలో నష్టాలు పాలయ్యారా? మీరు ఎటువంటి సమస్యలతో సతమతమవుతున్నా సరే గాస్పల్ టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. మీరు నాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు దయచేసి ప్లీజ్ మీ టీవీ సౌండ్ మ్యూట్ చేయాలి. మ్యూట్ చేసి మాట్లాడినట్లయితే తప్పనిసరిగా మీ వాయిస్ క్లియర్గా వినబడుతుంది, మీకు నేను ప్రార్థించడానికి వీలు కుదురుతుంది. ఓకే, అందుచేత సౌండ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఈరోజు ప్రస్తుత వార్తలు మనం విన్నట్లయితే ప్రపంచమంతా ఈ వైరస్తో ప్రజలందరూ కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో గవర్నమెంట్ కానీ ఇంకెవరు కానీ వాళ్ళకే తెలియడం లేదు. అంత భయంకరంగా పట్టి పీడిస్తుంది. అందుచేత గవర్నమెంట్ ఏ చర్యలైతే తీసుకుంటుందో వాటిని మనకు తెలియచేసినప్పుడు వాటిని క్రమం తప్పకుండా మనం ఫాలో అవ్వాలి. ఎస్, ఎందుకంటే అది మనందరి క్షేమం కోసమే, మనందరి ఆరోగ్యం కోసమే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం అయినంత మట్టుకు ప్రతి ఒక్కరూ మీరు సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్కి సహకరించాలి. నాకు ఏది రాదులే, నేను వెళ్ళిపోతానంటే కుదరదు. ఎందుకంటే ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక నియమము మనం పాటించాలి ప్రతి ఒక్కరూ. ఆ తర్వాత తెలియని వారికి, అవగాహన లేని వారికి మనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలి ఇలా ఉండాలి, ఇలా చేయాలని. ఓకే, హలో 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 ప్రైజ్ ద లార్డ్ హలో హలో ప్రైజ్ ద లార్డ్ అమ్మా, టీవీ సౌండ్ టీవీ టీవీ సౌండ్ తక్కువ చేయండి, టీవీ సౌండ్ తక్కువ చేయండి అమ్మా. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అమ్మా, చెప్పమ్మా. అమ్మా ఓకే తల్లి, ఓకే తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, భయపడద్దండి, ధైర్యంగా ఉండండి, దేవుడు మనకు
దేవుని రక్షణ దేవుని హస్తము మన తోడుగా ఉంటదన్నమా. ఓకే అమ్మా, ప్రార్థన చేయనా. Yes, hallelujah, in the name of Jesus. కాలము మారినా నీ ప్రేమ మారదు, కాలము మారినా నీ ప్రేమ మారదు. మారని ప్రేమలో కాపాడుచున్నావు, మారని ప్రేమలో కాపాడుచున్నావు, కాపాడుచున్నావు, నన్ను కాపాడుచున్నావు, కాపాడుచున్నావు, నన్ను కాపాడుచున్నావు. హలో, హలో, ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఓకే, చెప్పండి చెప్పండి. ఓకే 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 ఓకే, ప్రార్థన చేయనా. పరిశుద్ధి గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రియ బ్రదర్ గురించి నేను ప్రార్థిస్తున్నాను యేసయ్య. నాయనా ప్రభువ, ఇప్పుడే వాక్యం విన్నాము తండ్రి, ప్రతి రోగము నుండి కాపాడే దేవుడని, మీరు మహోన్నతుడని, సర్వశక్తివంతుడని. ఎస్ నాయనా, ఈ సహోదరుని ప్రభువ పట్టి పీడిస్తున్న ఆ యొక్క షుగర్, ఆ యొక్క బీపీ, యేసు క్రీస్తు నామంలో నార్మల్ అవును గాక. ద నేమ్ ఆఫ్ జీసస్, ఇప్పుడే తాకండి నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు క్రీస్తు నామంలో కలుగును గాక, పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు క్రీస్తు నామంలో కలుగును గాక. తాకండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబంలో శాంతి సమాధానాలు అనుగ్రహించండి యేసయ్య. నీ సన్నిధిని హస్తంతోడే నడిపించండి, మీరే కాచి కాపాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే, వందనాలు, వందనాలు బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ప్రతి ఒక్కరూ ఆ యొక్క గవర్నమెంట్ చెప్తున్న ప్రతి ఒక్క మాటలు విని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. హలో, ప్రజల బ్రదర్, ఎక్కడ నుండి? బ్రదర్, నేను బ్రదర్ జహీరాబాద్ రాజు. జహీరాబాద్ రాజు, చెప్పండి. బ్రదర్, అదే ఎగ్జామ్ కోసం, రిజల్ట్ కోసం ప్రేయర్ చేయండి బ్రదర్. కంటిన్యూ చేస్తూనే ఉన్నాను బ్రదర్. హలో రాజు, నీ గురించి, ఎందుకంటే అనేక రోజుల నుండి మీరు ఫోన్ చేస్తున్నారు కాబట్టి నీ పేరు రాసుకొని గుర్తించుకొని ఎవ్రీడే ఎవ్రీడే ప్రతిరోజు ప్రార్థనలు పెట్టాం. దేవుడు తప్పనిసరిగా గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు నీకు అందిస్తాడు. హలో, వినబడుతుందా? సరే, ప్రార్థన చేయనా. పరిస్థితి గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆయన సహోదరు రాజు గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాకు యేసు తప్ప ఇంకెవరు లేరు. యేసే నాకు సాయం చేయాలి, యేసే నాకు పాస్ చేయాలి, యేసే నాకు మంచి ఉద్యోగం ఇవ్వాలి, నా కుటుంబంలో ఆశీర్వాదం కలగజేయాలి. అంతేకాదు, నా కుటుంబంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు తప్పనిసరిగా ఉద్యోగం రావాల్సిందే అని ప్రభు ఆ బిడ్డ ఎన్నాళ్ళుండో మొరపెడుతున్నాడు యేసయ్య. తండ్రి ప్రభువా, నువ్వు మొర వినే దేవుడు యేసయ్య, చెవియొగ్గి మన మొర వినే దేవుడు వేసాయ. ఇదిగో సహోదరుడి ప్రార్థన మీరు విన్నారు, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన అనుకున్న ప్రకారంగానే ప్రభు ఆయన జీవితంలో నెరవేరును గాక, మంచిగా పాస్ అయ్యి మంచి ఉద్యోగం యేసు క్రీస్తునామంలో బిడ్డ కలుగును గాక. నీ సేవకున్న నేను కూడా ప్రభు ఆ బిడ్డను ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను, యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ బ్రదర్. బాగున్నారా కదా? బ్రదర్, హలో బ్రదర్. అదే బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నాను బ్రదర్. నైట్ మీకు కాల్ చేసిన బ్రదర్, పర్సనల్ నంబర్ కి మీరు లిఫ్ట్ చేయలేరు. ఎన్నింటికి?
జర్నీలో ఉన్నాను నేను అప్పుడు 6:30 నేను ట్రైన్ ఎక్కి కర్ణాటక నుండి హైదరాబాద్ కి రావాలి కదా ఈ రోజు లైవ్ కోసం. ఆ జర్నీలో ఉన్నాను అందువల్ల నేను రిసీవ్ చేయలేకపోయాను. లాస్ట్ నెంబర్ ఎంత నీది? 104 ఉంటుంది బ్రదర్. 104 ఓకే, నేను గుర్తు చేసుకుంటాను. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభువాకి వేలాది స్తుతులు స్తోత్రాలు. ఆయన ప్రతి మానవుని కాపాడండి, ప్రతి మానవుడి మీద నీ దయా దాక్షిణము నీ కనికరము చూపించండి. యేసయ్యా యేసురాజామికి స్తోత్రం నాయన. ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం అంతటిని ప్రభువ వైరస్ సోకకుండా నాయనా ఆపండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసయ్యా ఆంధ్ర రాష్ట్రం అంతటిని మీరు కాచి కాపాడండి. యేసయ్యా ఎటువంటి కరోనా వైరస్ సోకకుండా కాచి కాపాడండి. కర్ణాటక రాష్ట్రం అంతటిని మీరు కాచి కాపాడండి. యేసయ్యా హలో, ప్రైజ్ ద లార్డ్. అమ్మా చెప్పు తల్లి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. మనవరాలు 10th పాస్ అవ్వాలని ప్రయత్నం చేయమన్నారండి. చెన్నై నుండా? ఇక్కడ చెన్నగర్ నుంచి. చెన్నగర్ నుంచి ఓకే ఓకే. మనవరాలు పేరు ఏం పేరు? ఇక్కడ చెన్నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి. అమ్మా మనవరాలు పేరేం పేరు? అమ్మా టీవీ సౌండ్ తక్కువ చేసి మాట్లాడు తల్లి. భానుప్రియా. భానుప్రియా. భానుప్రియా ఓకే. ఎస్ఐయా భానుప్రియ గారు ఓకే. అమ్మా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధి గల మా తండ్రి ఎస్ఐయా ప్రభువా భానుప్రియ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన 10th ఎగ్జామ్స్ బాగా రాసి పాస్ అవ్వాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఆ భానుప్రియను మీరు దీవించండి, జ్ఞానము వివేకము తెలివి జ్ఞాపక శక్తిని దయచేసి ఆమె ఎగ్జామ్ ఏదైతే చదివి ప్రిపేర్ అయిందో అవన్నీ ఎగ్జామ్ లో రాసి పాస్ అవడానికి నీ ఉన్నతమైన కృప ఆ బిడ్డ భానుప్రియకు మీరు కలగజేయండి. యేసయ్య దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే అమ్మా, ఓకే తల్లి. గాడ్ బ్లెస్ యు. మా భారతదేశాన్ని మీరు కాచి కాపాడండి యేసయ్య. ప్రభువా నీ రెక్కల చాటున మా దేశాన్ని కప్పండి యేసయ్య. నీ రెక్కల క్రింద మా దేశము వచ్చును గాక. హలో, హలో అమ్మా, టీవీ సౌండ్ తక్కువ చేయదమ్మా. టీవీ సౌండ్ కట్టేయండి అమ్మా. టీవీ సౌండ్ మరి అది టీవీ చూసుకొని ఇటు మాట్లాడడానికి అవ్వదు. మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హలో పాస్టర్ గారు, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పమ్మా, చెప్పు తల్లి. పాస్టర్ గారు, నా పేరు వాణి. వాణి. అంటే ఏసునామంలో చేస్తాక ఏసునామంలో ఏసునామంలో నివాస దేవుని వచ్చేవాళ్ళని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏమ్మా, వివాహం కోసమా? ఓకే, స్వస్థత గురించి, వివాహం కోసం, ఉద్యోగం కోసం. ఓకే, మాధవి. వాణినా మాధవి అమ్మా? వాణి. ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రియబిడ్డ వాణి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా ప్రభువా నీ చిత్తానుసారంగా మేము ఉన్నప్పుడు, మేము ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా వాటిని నెరవేర్చే దేవుడువు, దీవించే దేవుడు వేసయ్య. నాయనా ప్రభువా నాయనా ఆ బిడ్డను మీరు ముట్టి బాగు చేయండి. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అలాగే తండ్రి ప్రభువా వివాహం కూడా యేసు క్రీస్తునామంలో జరుగును గాక. అలాగే యేసు క్రీస్తునామంలో మంచి ఉద్యోగం కలుగును గాక. రావాలి తండ్రి. ఇవన్నీ ప్రభువా త్వరలోనే ప్రవేశపెట్టండి యేసయ్య. ఆ బిడ్డ నిన్నే నమ్ముకుంది, నా దేవుడు నాకు ఎలాగైనా సహాయం చేస్తాడని, ఆశీర్వదిస్తాడని ప్రభువా ఆమె ప్రార్థిస్తుంది. ప్రార్థించమని
ప్రభువా విజ్ఞాపన చేసుకున్నది యేసు క్రీస్తు నామములో ప్రభువా ఆమె ఎదుర్చూస్తున్న ప్రతి ఆశీర్వాదం మనం కలుగునుగాక ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు నామములో తండ్రి ఆమెకు అటువంటి మేలులు దీవులు అందించండి కుటుంబాన్ని కాచి కాపాడండి ద నేమ్ ఆఫ్ జీసస్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమెను భయంకరంగా తండ్రి ప్రభువా ఆయన తండ్రి అస్వస్థతలో ఉన్నది యేసయ్య ఎవరికి చెప్పుకోలేని సమస్య ఇదిగో ఇప్పుడే పరిపూర్ణమైన విడుదల పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తాకండి ప్రభువా తాకండి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ప్రభువా వెంటాడుతున్నాయి యేసయ్య అన్ని నష్టాలే అడ్డంకులే అవన్నీ తీసివేయండి యేసయ్య నీ బలమైన హస్తము ఆ కుటుంబం మీద ఉండి దీవించండి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే తల్లి గాడ్ బ్లెస్ యు మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని వెళ్ళిపోతాయి అన్ని నష్టాలు అన్ని వెళ్ళిపోతాయి అమ్మా త్వరలో నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఓకే వివాహం కూడా మంచి సంబంధం వస్తుంది పెడతానమ్మా అది నా వాట్సాప్ నంబర్ మీ దగ్గర ఉందా బెంగళూరా బెంగళూరు ఎక్కడ నా పర్సనల్ నంబర్ రాసుకోమ్మా అదే వాట్సాప్ నంబర్ బెంగళూరులో కూడా మన ప్రేయర్ జరుగుతుంది ప్రతి నెల రెండవ శనివారం విజయనగర్ లో అందులో మీ డీటెయిల్స్ అన్ని పెట్టండి నేను వాట్సాప్ ఓపెన్ చేసి ప్రేయర్ చేస్తాను ఎందుకు పేర్లు గుర్తు పెట్టుకోవడానికి అవ్వదు కదా 9483 చెప్తాలి అదేమ్మా నెంబర్ రాసుకొని నీ డీటెయిల్స్ అని పెడితే నేను దాంట్లో ప్రేయర్ చేస్తాను ఓపెన్ చేసినప్పుడు ఎవ్రీడే నేను పాస్టమ్ గారు 9483981700 అమ్మా త్వరగా రాసుకోవాలి ఏసయ్యా 9483 98 అమ్మా 9483 98 98 9483 98 1700 1700 రాసుకున్నా ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా మైటీ ఫాదర్ హల్లెలూయా రాజాది రాజు ప్రభువుల ప్రభువు దేవాది దేవుడు నీవే యేసయ్యా నీలాంటి దేవుడు హలో అమ్మా ప్రైజ్లర్ తల్లి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పంజాబ్ గుట్ నుంచి చెప్పమ్మా ఈరోజు ఓకే అమ్మా ప్రార్థన చేయనా ఆసుపత్రి చూపించుకుంటున్నారా ఓకే తల్లి ఓకే తల్లి దేవుని వాక్యం కదా అది ఓకే ఓకే అమ్మా ఓకే తల్లి ఓకే గాడ్ బ్లెస్ యు చాలా ప్రార్థన చేయమని నాకు ఆత్మ చాలా అందరని నాకు ఫోన్ చేసిన ఓకే వాక్యం విన్న తర్వాత నీలో ఒక ఉన్న పాటు నా ఆరోగ్యం లాగా ఒక లేచి కూర్చున్నావు కదా
నా వాక్కును పంపి నిన్ను బాగు చేసేదనని లేఖనం సెలవిస్తుందంటే దేవుని వాక్యము ఒక ఔషధం మెడిసిన్. ఓకే ప్రార్థన చేస్తానమ్మా. మీ పేరమ్మా పేరు ఓకే తల్లి పరిశుద్ధ గల మా తండ్రి వెంకటలక్ష్మి ఓకే అమ్మా ఓకే పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రియ బిడ్డ వెంకటలక్ష్మి వచ్చిన ప్రార్థిస్తున్నాను యేసయ్యా తండ్రి నీ వాక్యం విని అప్పటి వరకు పడుకోనుండి నీ వాక్యం విన్నట్టునే లేచి కూర్చుందని ఇప్పుడే ప్రభు ఆమె నోట ప్రభు నీ మాట పలికించారేసయ్య. అలాగే తండ్రి ఆ యొక్క ఆయాసం ఆ దగ్గు ఆ శరీరంలో ఉన్న బలహీనత పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తాకండి ప్రభు, నీ శక్తితో నింపునాయన, ఇప్పుడే ఇప్పుడే నింపునాయన. కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించినాయన, ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు నాయనా వారిని చుట్టుముడుతున్న కష్టాలన్నీ తీసివేయండి ఏసయ్యా. ప్రభువా చాలా బాధపడుతున్నారు అప్పులతో నాయన, అప్పులన్నీ యేసుక్రీస్తు నామములో తీరిపోవుడు గాక, తీరిపోవుడు గాక నాయనా. ప్రభువా వారంటే గిట్టిన వారు చాలా మంది ఉన్నారు తండ్రి, వారిని కూడా దూరపరిచి వారికి రావాల్సిన ఆశీర్వాదం వారికి అనుగ్రహించి నీ నామంలో కలిగే ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి యేసు క్రీస్తు నామంలో కలుగును గాక. దీవించండి ఆశ్రయించండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే తల్లి గాడ్ బ్లెస్ యు అమ్మా. ఉంటానమ్మా ఉంటానమ్మా గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు. యేసు రాజా మీకు వందనాలు స్తోత్రాలు. మైటీ ఫాదర్, యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించండి, కాచి కాపాడండి యేసయ్య. ఈ కరోనా వైరస్ నుండి బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. హలో హలో అమ్మ వందనాలు తల్లి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. చెప్పమ్మా. కొడుకు శ్రీనివాసు పిల్లగాడు దైవ సహాయం కుమారుడు కొన్ని విడాకులు కావాలంటున్నారు. ఎవరు? కోడలు. కోడలు. అయితే ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేస్తారు అని బిజినెస్ చేసుకుంటా అని ఆశ ఉన్నది. ఆయన కోడలు మన మార్చేటట్టు కొడుకు బిజినెస్ ఉంటే లాగేటట్టు సహాయం చేయండి అయ్యా. ఓకే అమ్మా ప్రార్థన చేయండి. చేస్తాను. ఎస్ఐయా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. కొడుకు శ్రీనివాసు సంధ్య గురించి ప్రార్థిస్తున్నాను. ఒక 5 సంవత్సరాల బిడ్డ గురించి నాయన, మీరు కుటుంబాల్లో తగాదులు వచ్చి విడిపోయారు ఆయన, విడాకులు కావాలంటుంది సంధ్య అనేసి ఇప్పుడే ప్రభు వాళ్ళ అత్తగారు చెప్పారు. యేసుక్రీస్తు నామంలో ఆయన విడిపోయిన ఆ యొక్క ఇద్దరు మరలా ఒకటవాలి ఏసయ్య. ఆయన వారిని కలపండి ఏసయ్య. యేసుక్రీస్తు నామంలో కుటుంబం కట్టబడును గాక. వారి సంసారం ప్రభు సరిదిద్దబడాలి ఏసయ్య. మిస్గైడ్ చేస్తున్న వారందరినీ దూరపరచండి, ఏకం చేయండి. మీరు కలపండి ఏసయ్య, మీరు కలపండి వేసేయ, ఎలాగైనా కలపండి వేసేయాలు తండ్రి. వారిని దీవించండి ఆశ్రయించండి ప్రభు. కొడుకు ఏదో బిజినెస్ చేయాలనుకున్నాడు, అది కూడా మీరు ఆశీర్వదించండి. కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు తల్లి. అమ్మా వాళ్ళు వస్తారు, నీ కోడలు నీ మనవుడు తప్పనిసరిగా వస్తాడమ్మా. ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి. వస్తారు వస్తారమ్మా వస్తారు 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 వస్తారు. ప్రార్థన చేయి, బాగా ప్రార్థన చేయాలి. నువ్వు నీ కొడుకు బాగా ప్రార్థన చేయాలి. ఓకే
కొడుకు కూడా చేయాలి మీరు తల్లి కొడుకు కూర్చొని ప్రార్థన చేయాలి ఆ భారం ఆయనకి కలగాలి నా భార్య నా కొడుకు నాకు కావాలి అని ప్రార్థన చేయాలి ఒకటిని ఒకటే చేస్తే కాదు ఆయన కూడా చేయాలి ఓకేమ్మా ఓకే అమ్మా ఓకే కార్యం జరుగుతాయి తల్లి గాల్ బెస్ ఎస్ హల్లెలూయా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లోకానికి రక్షకుడు ఆయనే లోకానికి సమాధానకర్త ఆయనే ప్రతి ఒక్కరికి విమోచకుడు ఆయనే హలో 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 మీ వాయిస్ వినబడడం లేదు నా వాయిస్ వినబడుతుందా మీకు హైదరాబాద్ చెప్పండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్ కొద్దిగా నెట్వర్క్ ఉన్న జాగాకి వచ్చి మాట్లాడండి హలో 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 వినబడుతుంది బ్రదర్ నా వాయిస్ వినబడుతుందా మీకు వినబడుతుందండి మాట్లాడండి చెప్పండి నాకు కంటి సంబంధ రెట్న గురించి కాల్ చేశాకండి అవునవును లాస్ట్ లైవ్ లో అది చెన్నై వెళ్ళానండి ఆపరేషన్ పడుతుంది అన్నారు ఆపరేషన్ పడుతుంది అన్నారా ఆపరేషన్ పడితే మనకి 5 మీటర్లు నుంచి 6 మీటర్లు దాకా కనపడే సూచనలు ఉన్నాయంటండి దేవుడు కార్యం చేస్తాడు తమ్ముడు నువ్వు ధైర్యంగా ఉండు అదే అండి ఇప్పుడు మనకి ఏప్రిల్ నెలలో ఫస్ట్ వీక్ లో అపాయింట్మెంట్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయింది బ్రదర్ ఈ కరోనా గురించి కదా కరోనా గురించి మళ్ళీ ఏప్రిల్ లాస్ట్ వీక్ కి అపాయింట్మెంట్ తీసుకోమన్నారండి కొంచెం దాని గురించి ప్రార్థన చేసి చేయండి బ్రదర్ ఓకే డెఫినెట్ గా నేను ప్రార్థన చేస్తాను ధైర్యంగా ఉండు నీకు ఆపరేషన్ జరుగుతుంది కంటి చూపు బాగా వచ్చేస్తుంది ఓకే 7 నెలల నుంచి సన్నిధి కూడా వెళ్ళపోతున్నానండి నేను లేదు అన్ని బాగా జరుగుతాయి రాబోయే రోజుల్లో దేవుడు నీ జీవితంలో వచ్చేసి అద్భుతాన్ని బట్టి గొప్ప సాక్షిగా మారుస్తాడు నిన్ను ఓకే ఓకే అండి యేసు మీదే నీ నిరీక్షణ పెట్టు యేసు పైనే నీ నిరీక్షణ అంతా ఉండాలి నీ విశ్వాసం నీ నమ్మకం నీ నిరీక్షణ చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు నువ్వు దేన్ని పట్టించుకోవద్దు ఓకే అంతే అంతే కంటి చూపు బాగా వచ్చేస్తాను నేను కూడా కంటిన్యూగా ప్రార్థన చేస్తాను ఓకే పరిస్థితి గల మా తండ్రి ఎస్ఐ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి బెడ్ గురించి ప్రార్థిస్తున్నాను ఎస్ఐ నాయన ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో జరగవలసిన ఆపరేషన్ తండ్రి అది లాస్ట్ వీక్ పోస్ట్ పోన్ అయింది ఏదేమైనా కానీ ఎస్ఐ ఆ ఆపరేషన్ జరిగిన వెంటనే ఆయనకు కంటి చూపు ఆయన మీరు ఇస్తున్నారు ఎస్ఐ పరిపూర్ణమైన స్వస్థత ఇస్తున్నారు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తున్నారు సక్సెస్ఫుల్ ఆపరేషన్ జరిపిస్తున్నారు డాక్టర్లతో మీరుండి ఈ కార్యం జరిపిస్తున్నారు ఎస్ఐ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆ బిడ్డ ఎంతగానో కుమిలిపోతున్నాను ఆయన ప్రతిగా గొప్ప ఆశీర్వాదాలతో మీరు నింపండి దీవించండి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే ఓకే బ్రదర్ కంటిన్యూగా ప్రార్థన చేస్తాను ఓకే ఓకే కాల్ బెస్ హల్లెలూయా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మైటీ ఫాదర్ గ్లోరీ టు జీసస్ హల్లెలూయా హల్లెలూయా అలాగే మీరు ఈ కరోనా వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో మీ పిల్లలకి మీ చుట్టుపక్కల ఉన్న వారికి అవగాహన కల్పించండి చెప్పండి చేతులు శుభ్రం కడుక్కోవాలి ఏదైనా ముట్టుకున్నా ఏదైనా చేసినా ఎక్కడైనా సేకాన్ని చేసినా ఇచ్చేసినా ఇంటికి వచ్చి శుభ్రంగా చేతులు కడుక్కునే మీరు ఇతర వస్తువులు ముట్టాలని అయినంత మట్టుకి శుద్ధత పరిశుద్ధత ఇది ఉండాలని గుంపు గుంపుగా ప్రజలు ఉంటారు కదా గుంపులు గుంపులుగా అక్కడికి వెళ్ళి ఉండకండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి 1-2 మీటర్ల వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎవరికైనా దగ్గు కానీ తుమ్ములు కానీ జలుబు పరిశ్రము ఇవన్నీ వచ్చినట్లయితే వెంటనే మీరు ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోండి అలాగనే ఏ ఖర్చు పడ్డు పెట్టుకోకుండా ఏది మాస్క్ లేకుండా ఇష్టాసారం తుమ్మేసి దగ్గేసి ఇతరులకి దాన్ని అంటించకూడదు ప్లీజ్ జాగ్రత్తలు మీరు పాటించండి ఫాలో అవ్వండి
ఎంతగా మనము ఈ విధంగా ఫాలో అవుతామో మన దేశంలో ఈ వైరస్ పక్క వ్యక్తికి సోకకుండా అక్కడికే అరికట్టబడుతుంది. అందుచేత జాగ్రత్తగా మీరు ఇది తెలియచేయండి. అందుకే గవర్నమెంట్ గుంపులు గుంపులుగా వెళ్ళే స్థలాలన్నిటినీ బ్యాన్ చేసింది, బంద్ చేసింది. ఎక్కడెక్కడ వర్షిప్ జరుగుతాయో, ఎక్కడెక్కడ ప్రార్థనలు జరుగుతాయో, ఎక్కడెక్కడ ఇవన్నీ జరుగుతాయో అవన్నీ అందాక స్టాప్ చేయడం జరిగింది. దీనికి సపోర్ట్ చేయండి. మీరు అయినంత మట్టుకి దీనిని మీరు ఆ మాటకు మీరు విని మీరు ఆ ప్రకారం చేసినట్లయితే తప్పనిసరిగా దీన్ని వెంటనే స్టాప్ చేయబడుతుంది. ఈ విధంగా ఉండి మనం మన ప్రభువుని వేడుకోవాలి, రక్షకుడి దగ్గరికి రావాలి. ఇంత భారీగా ప్రపంచాన్ని అల్లాడిస్తున్న ఈ యొక్క వైరస్ బంధించబడాలి అంటే యేసు నామములో మాత్రమే. హలో, ఖమ్మము చెప్పండి బ్రదర్. నా పేరు వీరాచారి. వీరాచారి, కుడికాలు ఒకటే నొప్పులు, నరాల నొప్పులు ఒకటే నొప్పులు అండి. డాక్టర్ కాడి గారికి పోతే నరాలు సరిపోయినాయి అని చెప్పండి. కొద్ది పెంట పని చేస్తుందండి, ఇప్పుడు 3 సంవత్సరాలు టైలర్ పని చేయవచ్చు. ఏం పని? అయితే డాక్టర్ టైలర్ పని చేస్తుంది. అయితే నరాలండి డాక్టర్ గారు, నరాలు సరిపోయినాయి ఇంకా అని చెప్పండి. డెఫినెట్ గా దేవుడు స్వస్థపరిచి బాగు చేస్తాడు. ఆ నరాలన్నీ మరలా మంచిగా తయారైపోతాయి. ఓకే, ఏ కాలైతే మీకు ఆ చచ్చిపడిపోయిందని అన్నారు నరాలన్నీ, ఆ కాలి మీద మీరు చేయించుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా. ప్రభువా, ఈ బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. డాక్టర్లు అన్నారు నరాలన్నీ చచ్చిపడిపోయాయని, 100 రకాలుగా చెప్తారు యేసయ్య. అయితే మనిషిని కలుగజేసిన దేవుడు నువ్వే తండ్రి. డాక్టర్లు చెప్పొచ్చు వారి మెడిసిన్ బట్టి, కాకపోతే నువ్వు ఒక్క మాట చెలవిస్తే చాలు నాయన, మరలా యథాప్రకారంగా ఆ నర్వ్స్ అన్ని పనిచేసేటట్లు. యేసు క్రీస్తు నామంలో ఆ కుడికాలు మీరు ముట్టండి, తాకండి. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత, విడుదల, ఆరోగ్యం కలుగునుగాక. నింపు నాయన, తాకండి ప్రభువా. నడినెత్తులు నరకాల వరకు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి, దీవించండి, ఆశీర్వించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మరలా మీరు టెస్టింగ్కి వెళ్ళినప్పుడు మీ నరాలన్నీ బాగున్నాయని ఏ డాక్టర్ అయితే అన్నారో అదే డాక్టర్ చెప్తారు. ఓకే, ఓకే, ఇదే లైవ్ లో మీరు సాక్ష్యం చెప్తారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వందనాలు, స్తోత్రాలు వేసే ఆమెకు వేలాది స్తోత్రాలు. మా పరిచర్యలు బెంగళూరు ప్రతి నెల 2వ శనివారం హొస్పేట్ బళ్ళారి డిస్టిక్లో తుంగభద్ర డ్యాంలో ఉదయము ఒక ఆరాధన, సాయంకాలం ఒక ఆరాధన, ప్రతి బుధవారం బైబిల్ క్లాస్, ప్రతి శుక్రవారం స్త్రీల కుడిక, ప్రతి చివరి శుక్రవారం నైట్ ప్రేయర్, ఆ తర్వాత ప్రతి నెల స్తుతి ఆరాధన, స్వస్థత కూడికలు అవన్నీ జరుగుతున్నాయి. దేవుడు అద్భుతంగా వీటిని అన్నిటినీ ఆశీర్వదిస్తున్నాడు. అనేక మంది దీవులు పొందుకుంటున్నారు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మీ పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడికి వెళ్ళలేనట్లయితే తప్పనిసరిగా ఈ పరిచర్లో మీరు పార్టిసిపేట్ చేసి దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ యొక్క పరిచర్యను మనం అందరూ ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ గాస్పల్ టీవీ ద్వారా ఈ లైవ్ పరిచర్య అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నది. ఎందుకంటే వారు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా నేను విన్నప్పుడు దేవుడు వారి జీవితాలలో చేసిన స్వస్థతలు, అద్భుత కార్యాలు నేను విన్నప్పుడు నిజంగా నా హృదయం ఎంతగానో ఆనందిస్తుంది. అందుచేత
ఇంకా అనేక గ్రామాలకు అనేక ప్రాంతాలకు ఈ వార్త అందాలి. అందుచేత మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన మాత్రమే కాదు, మీరు ఈ యొక్క ప్రోగ్రాం కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా గూగుల్ పే ద్వారానో లేకపోతే ఫోన్ పే ద్వారానో మీరు అందించి ప్రార్థించి సపోర్ట్ చేసి అనేక మందికి ఆశీర్వాదంగా ఈ కార్యక్రమాన్ని మనం ఉంచుదాం. ది నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా రాజా, మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ఈ లైవ్ని వీక్షిస్తున్న మీరందరికీ ఒక విజ్ఞప్తి. మన భారతదేశమును పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రార్థన చేయాలి. ఓకే, ఇప్పుడు నాతో కలిపి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి ఈ వైరస్ గురించి. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయనా, మా భారతదేశము, మా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలను పట్టి పీడిస్తున్నావు. నీ ఉన్నతమైన నీ హస్తము నాయన ఈ దేశం మీద ఉంచండి యేసయ్యా. ఈ కరోనా వైరస్ యేసు క్రీస్తు నామములో నశించిపోవును గాక. పో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా దేశాన్ని విడిచిపో. ఇప్పుడే నాయన మీరు తండ్రి గద్దించి తరమండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో ప్రభు, నీ రక్షణ కల్పించండి, ఆరోగ్యాన్ని కల్పించండి. ఎవరైతే ఈ వైరస్ సోకి అయినా మరణ అపాయంలో కొట్టిమిట్టాడుతున్నారో వారందరినీ బాగు చేయండి యేసయ్యా. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తాకునైనా ఈ వైరస్ని అరికట్టండి యేసయ్యా. నీ వలన మాత్రమే సాధ్యము తండ్రి. మీరు ఒక్కరే తండ్రి ఇటువంటి వ్యాధిని లయపరిచే దేవుడు నాయన. ప్రతి ఒక్కరిని బాగు చేసే దేవుడు, ప్రతి ఒక్కరి గురించి రక్తాన్ని దారిపోసిన దేవుడు నువ్వు అక్కడ వేసయ్యా. మా భారతదేశాన్ని కనికరించండి యేసయ్యా. మా భారతదేశం మీద నీ హస్తం ఉంచండి యేసయ్యా. మా భారతదేశం మీద నీ కనికరం చూపించండి యేసయ్యా. మా భారతదేశం నీ జాలిని చూపించండి యేసయ్యా. నీ రెక్కల క్రింద ఈ దేశాన్ని కప్పండి యేసయ్యా, కప్పండి యేసయ్యా. ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా మీకు వందనాలు యేసయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు యేసయ్యా. నీ వలన సాధ్యము తండ్రి. నీ వలన సాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ఆయన మాట సెలవిగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడినని నీ లేఖనం సెలవిస్తుంది యేసయ్యా. నిర్గమ కాండలో చూస్తున్నాము, స్వస్థపరిచే యెహోవాను నేనే, స్వస్థపరచువాడు నేనే, నేను తప్ప ఇంకెవరు లేరని. మలాకి గ్రంథంలో చూస్తున్నాము దేవా, నీ రెక్కల క్రింద ఆరోగ్యమున్నదని. రాజా ఆరోగ్యము, స్వస్థత కలుగు చేయండి యేసయ్యా మా దేశానికి. అలాగే ప్రపంచమంతా ఇతర దేశాల్లో ఆయన పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ యేసు క్రీస్తు నామములో స్టాప్ అవును గాక, స్టాప్ అవును గాక. ఆగిపోయింది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేశాన్ని దీవించిన ఆయన, ప్రజలు దీవించేసేయా. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు త్వరలోనే గొప్ప రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. మన భారతదేశం అంతా స్టాప్ చేయబోతున్నాడు. ఆమేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అనేక మంది ప్రార్థిస్తున్నారు, అనేక మంది ఈ డిసీజ్ గురించి ప్రార్థిస్తున్నారు. దేవుడు ప్రార్థన విని త్వరలోనే గొప్ప పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Mighty Father, hallelujah, thank you Lord Jesus. Mighty Father, kalamu marina
నీ ప్రేమ మారదు కాలము మారినా నీ ప్రేమ మారదు మారని ప్రేమలో కాపాడుచున్నావు మారని ప్రేమలో కాపాడుచున్నావు కాపాడుచున్నావు నన్ను కాపాడుచున్నావు హలో వందనాలు సార్ ఆ వందనాలు ఎవరు సార్ అనంతపురం పక్కన అనంతపురం పక్కన చెప్పు నా పేరు సురేష్ సార్ పేరేం పేరు సురేష్ సార్ నాకు అనారోగ్యం బాగాలేదు సార్ అందుకనే ప్రేయర్ ఓకే ఓకే దేవుడు బాగా చేస్తాడు తమ్ముడు ధైర్యంగా ఉండు ప్రభువా ఈ బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి పరిపూర్ణ ఆరోగ్యం యేసు క్రీస్తు నామంలో కలుగునుగాక తాకండి నాయన ఇప్పుడే తాకండి ఆ అనారోగ్యం ఏదో నాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ఇదిగో యేసు క్రీస్తు నామంలో ఆయనను చుట్టుముట్టిన అనారోగ్యము ఇప్పుడే పోవునుగాక తగ్గిపోవునుగాక మీరు ఆశీర్వదించండి ఏసయ్య ఆ బిడ్డను దీవించేసయ్య ఆ కుటుంబాన్ని కాచి కాపాడండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకే ఓకే బ్రదర్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు అమ్మ ప్రైజ్ లాడు ఎవరు చెప్పమ్మా మీ వాయిస్ సరిగ్గా వినబడడం లేదమ్మా నెట్వర్క్ జాగ్రత్తగా వచ్చి మాట్లాడండి హలో ద నేమ్ ఆఫ్ జీసస్ మంచి టవర్ నెట్ సిగ్నల్స్ వచ్చే చోటుకు వచ్చి మాట్లాడాలి అలాగే టీవీ సౌండ్ తక్కువ చేసి మాట్లాడాలి చాలా మంది టీవీలో వాయిస్ విని మాట్లాడుతూ ఉంటారు డిలే అవుతుంది అలాగా అందుచేత సౌండ్ మ్యూట్ చేసేయాలి ఫోన్లో మాట్లాడాలి అప్పుడు కరెక్ట్గా వినబడుతుంది వాయిస్ కట్ అవ్వదు లేకపోతే కట్ అయిపోతుంది ఒక మాట వినబడితే ఒక మాట వినబడదు ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా మైటీ ఫాదర్ ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఆయన కాపుదల శాశ్వత కాలం ఉంటుంది ఆయన రక్షణ సదాకాలం ఉంటుంది ఎందుకంటే ఆయన మానవుడు కాదు ఆయన దేవుడు ఆయన దేవుడు కాబట్టే ఆయన మాటలు కావచ్చు ఆయన స్వస్థత కావచ్చు ఆయన ఆరోగ్యం కావచ్చు ఏదైనా శాశ్వతం ఉంటుంది హలో 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 ప్రైజ్ ది లార్డ్ హలో బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ లార్డ్ ఎక్కడ నుండి నేను ఇక్కడ సింధాంతి కన్సల్ మాట్లాడుతున్నా బ్రదర్ చెప్పమ్మా నా పేరు సునీత నాకు మ్యారేజ్ 5 సంవత్సరాలు అయ్యింది అయితే మొన్న స్కానింగ్ తీయించాము హాస్పిటల్ కి వెళ్ళి స్కానింగ్ తీస్తే నీటి గుడగలు వచ్చినాయని స్కానింగ్ లో వచ్చిందండి కొంచెం ఓకే అమ్మా నువ్వు దానికి దేనికి బాధపడద్దు దేవుడు సంతానాన్ని ఇస్తాడు ఆ గర్భంలో ఉన్న ప్రతిదీ తీసి ఆ నీటి బుడగలు కదా అవన్నీ క్యూర్ అయిపోతుంది బాగైపోతుంది ఓకే అమ్మా హలో హలో ధైర్యంగా ఉండు తల్లి ప్రార్థన చేస్తాను హీల్ అయిపోతుంది పరిస్థితి గల మా తండ్రి ఏసయ్య ఆమెకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయినా ప్రభువా ఆ బిడ్డ తండ్రి స్కానింగ్ చూపించుకుండగా తండ్రి గర్భంలో నీటి బుడగలు ఉన్నాయని తేలింది ఏదేమైనా కానీ ప్రభువా నీ వల్ల అసాధ్యమైన కార్యం ఏది లేదు ఇప్పుడే ఆ బిడ్డను ముట్టి బాగు చేయండి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తాకండి ప్రభువా తాకండి నాయనా పరిపూర్ణ ఆరోగ్యం యేసు క్రీస్తు నామములో కలుగును గాక నెక్స్ట్ స్కానింగ్ కి వెళ్ళినప్పుడు అంతా బాగుందని తేల్చాలి నార్మల్ రిపోర్ట్ రావాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ బిడ్డను దీవించి నాయన ఇదిగో నీ పరిశుద్ధ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి అయినా ప్రభువా వారి మధ్యలో ఉన్న మనస్తాపాలన్నీ తీసివేయండి సయ్యా ఆ కుటుంబంకి ఒక సమాధానం కావాలి సయ్యా ఆ కుటుంబంలో ఒక ఆరోగ్యం కావాలి సయ్యా మీరు దీవించండి ఆశీర్వదించండి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్
ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు తల్లి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గొప్ప దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను నమ్ముకున్న దేవుడు ఆయనే అని 91వ కీర్తన మనం చూస్తున్నాం నేను నమ్ముకునిన దేవుడు ఆయనే హలో ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పమ్మా చెప్పమ్మా అయితే నాకు ఆల్రెడీ ఫిక్స్ ఉన్నాయండి నేను కూడా మిస్ ఉంటా ఏమా మందులు వాడుతున్నాను కానీ తిమ్మిరి వెళ్ళిపోయింది తిమ్మిరి వచ్చి మళ్ళీ కాలు మూతులు వాడిపోయిందండి పాదాలు నడుస్తుంటే అసలు గట్ట గట్టాలు తిరగట్లేదండి అసలు పాదాలు మందులు వాడుతున్నాను కానీ తగ్గట్లేదండి మూతులు వాడినట్టు ఇప్పుడు కొద్ది తిరుగులా ఉన్నాయి కానీ దాని వరకు ఉన్నాయండి ఓకే అమ్మా నేను ఓకే ప్రార్థన చేస్తాను తల్లి ప్రార్థన చేస్తాను దేవుడు పరిపూర్ణ ఆరోగ్యం ఇస్తాడమ్మా ఆ తిమ్మురులు అన్ని తగ్గిపోతాయి మరి ఇదే లైవ్ లో మీరు సాక్ష్యం చెప్తారు ప్రార్థన చేయనా పరిశుద్ధి గల మా తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయినా ప్రభువా ఇప్పుడే చెప్పారు నాయన మాత్రలు తిన్నా ఏది తిన్నా ఎక్కడికి వెళ్ళినా ఆ తిమ్మురులు మాత్రం తగ్గడం లేదని యేసయ్య ప్రభువా ఇప్పుడే ఆ బిడ్డను మీరు తాకండి యేసయ్య ఆయన శరీరంలో ఉన్న తిమ్మురులన్నీ తగ్గిపోవాలి యేసయ్య నడినెత్తి నుండి అరికాల వరకు ఆ రక్తము ప్రతి నరుస్కి నాయన అది నాయన ప్రభువా చలామణి అవ్వాలి తండ్రి ఆ ప్రెజరింగ్ జరగాలి యేసయ్య పంపింగ్ జరగాలి యేసయ్య ఇప్పుడే ఇప్పుడే తాకండి యేసయ్య యేసు క్రీస్తునామలో పరిపూర్ణమైన విడుదల కలుగును గాక పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ కంటి మసకను కూడా మీరు తీసివేయండి యేసయ్య కుటుంబంలో శాంతి సమాధానాలు అనుగ్రహించండి యేసయ్య నీ దయగల హస్తము నీ సన్నిధి నీ ప్రసన్నత తోడై నడిపించండి యేసయ్య దీవించండి యేసయ్య కాచి కాపాడండి యేసు ప్రభునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు తల్లి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యేసు రాజా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గ్లోరీ టు జీసస్ హల్లెలూయా యేసయ్యా స్తోత్రం స్తోత్రం నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి యేసయ్య ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని ఆశ్రయించాలి ప్రతి ఒక్కరూ ప్రభువు నీ చాటుకు రావాలి యేసయ్య ప్రతి మానవుడికి ఒక సురక్షితమైన చోటు మీరే యేసయ్య నీ చాటున నీ నీడలో నీ రెక్కల క్రింద రావాలి యేసయ్య నాయనా ప్రభువా అందుచేత ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడండి నీ దయగల హస్తము నీ సన్నిధి నీ కృపతోడే నడిపించండి హలో హలో కృష్ణమేనండి నా పేరు అమ్మా ప్రైజ్ లార్డ్ తల్లి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అప్రోపకాల నుంచి అండి చెప్పమ్మా అమ్మా టీవీ సౌండ్ తక్కువ చేయండి టీవీ సౌండ్ తక్కువ చేసి అమ్మా టీవీ సౌండ్ తక్కువ చేసి మాట్లాడాలి పూర్తి కట్టేయాలి సౌండ్ పూర్తి సౌండ్ కట్టేయాలి మీరు టీవీ చూసి మాట్లాడకూడదు ఫోన్ లో మాట్లాడాలి హలో చెప్పమ్మా నాకు ఒక నెల నుంచి ఏం బాగోట్లేదండి అసలు ఏంటో ఒళ్ళంతా తిమ్మురు గాని తలంతా పట్టేసినట్టు మొత్తం అండి ఆకలి ఉండలేదు చాలా పరిస్థితి ఏం బాగోట్లేదండి ఓకే ప్రార్థన చేయండి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానమ్మా తెల్లవారితే అటువంటిది ఏది ఉండదు నీకు నువ్వు మాకు త్వరలో మళ్ళీ నెక్స్ట్ డే మరలా మీరు మాకు ఫోన్ చేసి చెప్పాలి ఓకే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఓకే అమ్మా పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రభవిస్తాడు వింటున్నారా
పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య. నాయనా, ఈ బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ బిడ్డ గురించి నేను ప్రార్థిస్తున్నాను యేసయ్య, ఇప్పుడే నాయన ప్రభువా, ఆ ఒళ్ళంత తిమ్మురుగా ఏదో తల పట్టేసినట్టుగా చాలా నిరుత్సాహంగా ఉన్న ఆ కార్యమంతటిని మీరు తీసివేయండి యేసయ్య. ఇప్పుడే తాకండి. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సల కలాబలందర్ పరిపూర్ణమైన ఆరోగ్యము ఇప్పుడే ఆ బిడ్డకు కలుగు చేయండి యేసయ్య. నీ శక్తితో నింపునైనా, నీ బలంతో నింపునైనా, నీ ఆరోగ్యంతో నింపునైనా, ఆమెకు ఆ కుటుంబానికి విరుద్ధంగా రూపించబడిన అన్ని అంధకార దురాత్మ శక్తులని యేసు క్రీస్తు నామంలో లయమైపోండి గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఇక వందనాలు స్తోత్రాలు తండ్రి. కుటుంబం అంతటిని దీవించండి, ఆశ్రమించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు తల్లి. హలో, గాడ్ బ్లెస్ యు అమ్మా, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా రాజా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా, మీకు వేలాది స్తోత్ర స్తోత్రం. హలో, హలో, ప్రజలా, ఎక్కడ నుండి? అమలాపురం. అమలాపురం, చెప్పండి. రాత్రి నుంచి చేస్తాను పడిపోయినా చెప్పి నుంచి రెండు కాళ్ళు పని చేయట్లేదు. నైట్ అవుతుంది మంచి మీద ఉంటానండి. ఓకే, వీళ్ళంతా మోసం చేద్దాం కూడా తెలదని. ప్రార్థన చేయనా? నీ గురించి నేను కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నాను తమ్ముడు. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సహోదరు గురించి నేను ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డను దీవించి ఆశ్రయించిన ఆయన పడిపోయి తండ్రి రెండు కాళ్ళు బాగులేక మంచం మీద ఉన్నాడు యేసయ్య. నీ శక్తితో, నీ బలంతో నింపునాయన, ఆరోగ్యంతో నింపేసయ్య. ఆ బిడ్డకు మీరు సహాయం చేయండి యేసయ్య, మీరు సహాయం చేయండి యేసయ్య. నీ వల్లంటూ అసాధ్యమైన కార్యం ఏదీ లేదు యేసయ్య. నీకు సమస్తము సాధ్యమే. ఒక్క మాట సెలవిచ్చి ఆ బిడ్డను లేవనెత్తండి. పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి యేసయ్య. ఆ కాళ్ళుకు నీ సత్తుతో నింపేసయ్య. ఆ ఎముకలు నీ సత్తుతో నింపేసయ్య. దీవించేసే ఆశీర్వదించిన ఆయన మీరే కాచి కాపాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మైటీ ఫాదర్, గ్లోర్ టు జీసస్. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. హలో, హలో, అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పమ్మా, త్వరగా చెప్పు, టైం అయిపోతుంది, కట్ అయిపోతుంది. అయితే మాకు బాబు ఉందండి, అమ్మ దగ్గర బాబుకి అయితే మొత్తం జాబ్ చేస్తాను. వచ్చిన నెల వస్తున్నాను. మంచి అమ్మాయి రావాలని ప్రాణం చేస్తాను తల్లి. పరిస్థితి గల మా తండ్రి యేసయ్య, మీకు వందాలు స్తోత్రాలు ప్రభు. నాయన, నాయన తండ్రి ప్రభు, వారందరూ వివాహం కోసం సిద్ధపడుతున్నారు. మంచి అమ్మాయి రావాలని యేసు క్రీస్తు నామంలో ఆ కుటుంబానికి ప్రభు ఒక ఆశీర్వాదకరమైన అమ్మాయిని మీరు దయచేయండి యేసయ్య. నాయన మీరే జ్ఞానం వివేకం తెలివిచ్చిన ఆయన, నాయన ఒక భక్తి గల అమ్మాయి, ప్రార్థనా జీవితం కలిగిన అమ్మాయి ఆ కుటుంబానికి దయచేసి నాయన ఆ కుటుంబాన్ని నీ ఆశీర్వాదంతో నింపండి, దీవించండి యేసయ్య. వారి ఆలోచనలన్నీ సఫలం చేయండి. వారు చేయవలసిన కార్యాలు మీరు తెలియచేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు తల్లి. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ లైవ్ అంతటిలో నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడే నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లైవ్ లో తండ్రి వాక్య విన్న వారిని మీరు దీవించారు, అయినా ఫోన్స్ ద్వారా ప్రార్థన చేయించుకున్న వారిని మీరు దీవించారు యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తున్నాం. అతి పరిశుద్ధమైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.